తెలిసి. ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, అంటే మీరు 2004లో గవర్నమెంట్ పోయిన తర్వాత మీ పార్టీ ప్లాట్ఫామ్ మీద మీరు ఒకసారి, అంటే ఎందుకంటే అది అప్పట్లో మీడియాలో బాగా ప్రముఖంగా వచ్చింది నాకు తెలిసి, మీరు మీడియా ప్లాట్ఫామ్ మీద మాట్లాడతా సార్, మిమ్మల్ని అంటే చంద్రబాబు గారిని ఉద్దేశించి సార్ మిమ్మల్ని ప్లీజ్ చేయడం కోసం మీ అంకిల్ని తారుమారు చేసి ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్ చూపించేవాళ్ళం ప్రతి దాంట్లో, అభివృద్ధి అంకెలు అన్నింటినీ పెంచేసామని ఒక మీరు ఒక మాట మాట్లాడితే నాకు తెలిసి అది దక్కన్ క్రానికల్లో అక్కడ చాలా పెద్దగా హైలైట్ చేశారు. చాలా హైలైట్ చేశారు. దానివల్ల ఆయనకి కోపం రాలేదా? కోపం రాలేదు. ఇప్పుడు అది కోపం వచ్చి ఉంటే సార్ నన్ను అడిగి ఉండేవాడు ఇంకో రకంగా ఉండుండేది. కాకపోతే సారే నేను చెప్పిన ఉద్దేశం ఏంటంటే, అప్పుడు కోటి వరాలని ఒకటి ఇచ్చారు సార్ ఆ గవర్నమెంట్లో, కోటి వరాలు అని చెప్పేసి. ఏం చేశారంటే ప్రతి డ్వాక్రా గ్రూప్కి, ప్రతి ఎస్సీ సంఘాలకి, బీసీ సంఘాలకి అందరికీ కూడా డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను సార్కి. ఇప్పుడు కేసీఆర్ కిడ్స్ అంటున్నారు, ఉమెన్ ఎంత ఇష్టపడుతున్నారంటే అంత ఇష్టపడు. ఆ టైంలో కూడా ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి బిందెలు ఏదో సంథింగ్ ఇచ్చేవాళ్ళు, ఆర్టికల్గా ఏదో ఆర్టికల్స్ ఇచ్చేవాళ్ళు, ఏదో రకంగా ఒక వస్తు రూపంలో ఇచ్చేవాళ్ళు. అంతకుముందు కూడా మా సార్ కూడా చాలా చేశారు, వస్తు రూపంలో ఇచ్చిన అంటే సైకిల్, పిల్లలు స్కూల్ పోవడానికి సైకిల్స్ ఇవ్వడము, ఆపరేషన్ చేసుకున్న ఉమెన్కి బిందెలు ఇవ్వడము, లేదా ఆదరణ పథకం కింద వాళ్ళకి ఇవ్వడము, ఇట్లా ముందడుగు కింద కిట్స్ ఇవ్వడము. ఏమవుతుందంటే ఎవరైనా సరే సార్, ఇప్పుడు మీరు మనం ఒక ఫంక్షన్కి వెళ్తాము, వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ అని ఇస్తారు, అది ఎంత మెమరబుల్గా చూస్తాం. వాళ్ళు 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చినా మనకు అది ఉండదు ఫీలింగ్. ఒక వస్తువు మనకిచ్చినప్పుడు అది ఆప్యాయంగా ఇంటికి తీసుకుంటాము, చూస్తాము ప్రతిదీ, ఓ ఫలానా వాళ్ళ ఫంక్షన్కి పోతే ఇది ఇచ్చారు. అది ఉమెన్కి ఇంకెక్కువ ఉంటుంది సార్, అంటే యాజ్ ఉమెన్గా నాకు తెలుసు కాబట్టి నేను సార్కి చెప్పాను, సార్ మనం కోటి వరాలని మనం ఆ రోజు ప్రకటించాము, అది మనం సరిగ్గా అందరికీ అనుకున్న స్థాయిలో రీచ్ అవ్వలేకపోయిందేమో, అదే మనం వస్తు రూపంలో ఇచ్చుంటే, ఇదే మీకు చెప్పిన ఎగ్జాంపులే నేను ఆ వేదిక మీద చెప్పిన, వస్తు రూపంలో ఇచ్చుంటే ఇంకా బాగుండేది సార్. అదే 1000 రూపాయలు, అదే 10000లకు ఎంత ఏ వస్తువు వస్తే అదే అది ఇచ్చుంటే ఇంకా బాగుండేది అని ఒక నేను నాకున్న ఫీలింగ్ ఏంటి సార్, నేను ఆఫ్టర్ ఆల్ ఆయన ముందు ఏదో నేను ఫీల్ అయిన ఆఫీసర్గా ఫీల్ అయిన విషయం నేను చెప్పాను. మోరోవర్ ఏమయ్యేదంటే సార్, అది నిజం అందరికీ ఎక్కువ టూ మచ్. ఇప్పుడు ఎన్ఎస్డే ఒక వీడియో కాన్ఫరెన్స్ ఉండేది, మళ్ళీ మండే ఒకటి ఉండేది, మళ్ళీ జన్మభూమి ఉండేది, ప్రజల వద్ద పాలన ఉండేది, టూ మెనీ ప్రోగ్రామ్స్ అయిపోయేసరికి ఒక ఆఫీసర్గా నేనే సమ్టైమ్స్ బ్యాంకర్స్ ఇప్పుడు ఎంత సతాయిస్తున్నారు, అప్పుడు కూడా అట్లే సతాయించేవాళ్ళు, అసలు ఇచ్చేవాళ్ళు కాదు. మేము ప్రోగ్రెస్ చూపించాలంటే బ్యాంకర్స్ మాకు సపోర్ట్ చేస్తున్నాయి కదా, మేము ప్రోగ్రెస్ చూపించగలుగుతాం. అవన్నీ మేము అడిగినప్పుడు వాళ్ళు సరిగ్గా మాకు స్పందన ఇచ్చేవాళ్ళు కాదు, మీరేం చేసుకుంటారో చేసుకున్నట్టు మాట్లాడేవాళ్ళు బ్యాంకు వాళ్ళు. అప్పట్లో మేమేం ప్రోగ్రెస్ చూపించుకోవాలి ఇక్కడ వచ్చేసి, చూపించకపోతే ముఖ్యమంత్రి గారే కదా డైరెక్ట్, ఇంకెవరో కాదు కదా. సమ్టైమ్స్ అట్లా అంతేగాని అట్లా అందరూ అట్లా చేసిరని కాదు, అదొక అట్లా ఆ టైం. దాన్ని ప్రతిపక్షాలు చాలా బలమైన ఆయుధంగా ఉపయోగించుకున్నట్టున్నాయి. అవును సార్, చాలా చోట్ల అదే ఎగ్జాంపుల్గా ప్రతిపక్షాలే కాదు మా ఆఫీసర్స్ కూడా, మా హైయర్ ఆఫీసర్స్ కూడా అందరూ దాన్ని ఎగ్జాంపుల్గా చేసుకొని మాట్లాడినప్పుడు నేను కొంచెం ఇబ్బంది పడ్డాను, చాలా ఇబ్బంది పడ్డాను. కానీ సార్ ఎన్నడు దాన్ని అనలేదు, అసలు ఎన్నడు కూడా అనలేదు సార్. ఇంకా సారే నేను అనుకుంటాను అది దాంట్లో ఉన్న రైట్ ఏదన్నా ఉందంటే దాన్ని రిసీవ్ చేసుకుని దాన్ని అట్లా ఓకే వీళ్ళు మీరు చెప్పిన స్పిరిట్ అర్థం చేసుకుంటారా? ఉన్నారు ఉన్నారు. అందుకే ఇప్పుడు కూడా చూడండి సార్, మా ఏపీ గవర్నమెంట్లో ఇంతకు ముందు ఉన్నంత ఇది లేదు, ఇప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ చాలా బాగా. అదే మీరు